యోహాను రాసిన మొదటి పత్రిక 3:6 నుంచి, ఆయన యందు నిలిచి ఉన్నవాడెవడును పాపము చేయడు, పాపము చేసిన వాడు ఆయనను చూడడు, చూడను లేడు. మరలా 3:6 నుంచి, ఆయన యందు నిలిచిండు వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడునూ ఆయనను చూడలేదు, ఆయనను ఎరుగను లేదు. మనం చెప్పుకుంటున్నాం కదా, మనల్ని మనమే అడుక్కుందాం, మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. నీకు దేవుని కొరకు తెలుసా అంటే తెలీదా? మనకు దేవుని కొరకు తెలుసు. ఏం తెలుసు? అన్నీ తెలుసు. ఆయన లక్షణాలు ఏంటో మనకు తెలీదా? తెలుసు. ఆయన ఇష్టం ఏంటో మనకు తెలీదా? ఆయనకి కష్టం కలిగించేది ఏంటో మనకు తెలీదా? ఆయనకి నచ్చనిదేంటో మనకు తెలీదా? తెలుసు. మనిషి ఎలా ఉంటే దేవునికి నచ్చుతాడని మనకు తెలుసు, కానీ మనం అలా ఉందాం. ఆయన కొరకు అన్నీ తెలుసు. ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసు. ఆయన ఎంత ఔన్నత్యం గలవాడో మనకు తెలుసు. ఆయన గొప్పతనం మనకు తెలుసు. ఆయన యొక్క శక్తిని మనం ఈ దేహంలో ఉండగా వివరించలేమన్న సంగతి కూడా మనకు తెలుసు. ఇన్ని తెలిసినా సరే ఆయన అంటున్నాడు, మనమట పాపం చేస్తే ఆయన్ని ఎరగమట. మనం బయటికి వెళ్ళి ఏం చెప్పుకుంటున్నాం? క్రైస్తవులు అంటే ఎవరంటే వారు దేవుని పిల్లలు. ఒక అన్యుడు కూడా అనే మాట ఇదే కదా. వారెవరండి? ఆడు ఆయన వాళ్ళు ఎవరంటే దేవుడి పిల్లలండి. ఆ దేవుని పిల్లలు వాళ్ళు, వాళ్ళండి వాళ్ళు. వారి నోటే వస్తుంది వారు దేవుని పిల్లలని. ఆయనే అంటున్నాడు, ఒకవేళ మనం పాపం చేస్తున్నట్ట మనం ఆయన ఎరగలేదట. అదే యోహాను పత్రిక 2:5, అదే యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2:5, 5:6 ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను, ఆయనే అందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగు నడుచుకునేనో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. క్రైస్తవుడట, క్రైస్తవుని చూస్తే అట దేవుణ్ణి చూస్తున్నట్టుగా కనబడాలట. ఆ మాట అర్థం అది. ఆయన ఎలా అయితే నడుచుకుంటున్నాడో క్రైస్తవుడు కూడా అలానే నడుచుకోవాలట. ఆయన ఎలా అయితే ఆలోచిస్తాడో క్రైస్తవుడు కూడా అలానే ఆలోచించాలట. ఆయన ఎలా అయితే ఒక చూపు, ఒక స్త్రీని ఎలా అయితే చూస్తాడో మనం కూడా అలానే చూడాలట. ఆయన పరిస్థితులను బట్టి ఎలా అయితే మాట్లాడాడో మనం కూడా అలానే మాట్లాడాలట. అర్థమవుతున్నాయా? మరలా చదువుతున్నా, అదే 5:1, ఆయన వాక్యము ఎవడు గైకొనును వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమయ్యను, ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగు నడుచుకొనునో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఆయన ఎలా అయితే నడుచుకున్నాడో మనం కూడా అలానే నడుచుకోవాలట. ఎవరు అలా నడుచుకోవాలి? ఆయన ఎరిగి ఉన్నానని ఎవడైతే చెప్పుకుంటున్నాడో వాడే. మనం ఏమని చెప్పుకుంటున్నాం? యేసుక్రీస్తు ఎవరంటే నాకు తెలియదంటమా అనం. తండ్రి అయిన దేవుడు ఎవరంటే మనకు తెలియదంటమా అనం. బైబిల్ అంటే ఏంటో మనకు తెలియదంటమా అనం. అసలు విశ్వాసం అంటే ఏంటో మనకు తెలియదంటమా అనం. ఇవేమీ అనమాట, కానీ మనమాట దేవునిలో నడుచుకోమాట. అలా నడుచుకోకపోతే ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియకపోవడం కాదు, నేనెవరో మీకు తెలియదు అంటున్నాడు ఆయన. ఇదిగో దయ్యాల్ని వదలగొట్టిన వాడు ఆయన తీర్పు దినాన్ని అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదని. ఇదిగో యోహాను పత్రికలో ఆయన శిష్యుడైన యోహాను గారు అంటున్నారు ఏమని, నేనెవరో మీకే తెలియదు. ఎలా తెలియదు ప్రభు అంటే మీ జీవిత వైఖరే చెబుతుందండి, మీ యొక్క నడవడికే దాన్ని గొంతెత్తరిచేలా చెప్తుంది సమాజానికి. దేవుడు అంటాడు, దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మీరు నాలానే ఉండాలని. ఇదిగో మీకు పరిపూర్ణత ఎలా ఉండాలంటే క్రీస్తునకు సమానమైన పరిపూర్ణత కావాలంటాడు ఎఫెసీ పత్రికలో 4:12 ఉంటుంది. మీ యొక్క పరిపూర్ణత ఎలా ఉండాలంటే మీ సంపూర్ణమైన పురుషులుగా మీరు కనబడాలంటే క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత మీలో కనబడాలట. దేవుడు అనుకున్న విధానం ఎలా ఉంది? ఈనాడు క్రైస్తవుని యొక్క దిగజారుడు స్వభావం ఎలా ఉంది? దేవుడు ఏవో మనలో ఏవో గొప్పగా కోరుకుంటున్నాడు, మనం ఎలా బ్రతుకుతున్నాం? చెత్తగా బ్రతుకుతున్నాం. మనల్ని ఎక్కడో దేవుడు చూడాలని కోరుకుంటుంటే మనమే, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఇంకా మన జీవితాలు భూమిలోనే పాతు, కనీసం ఆయన కను దృష్టిలోనైనా మనం కనబడుతున్నామంటే అది కూడా లేదు కదా. లేదు. మరి ఎలా ఎలా ఆయన మెప్పించేది? ఎలా ఆయనకు నచ్చేది? ఇలానే ఉంటే సమాజంలో క్రైస్తవులు ఎలా బ్రతుకుతున్నారో వేషధారణ కలిగి మన సంఘంలో కూడా అలానే కదా దేవునికి కనిపించేది. దేవుడు అనుకున్న క్వాలిటీస్ నెంబర్ 1 ఏంటంటే, ఏలికగా పెట్టిన దేవునికి మనం ఏం చేస్తున్నామంటే మన మీద ఏలికగా సాతాన్ని నియమించుకున్నాం.
ఇదిగో పాపం చేయకుండా ఉండాలన్నది దేవుని ఆలోచన. క్రీస్తు వలె సమానమైన పరిపూర్ణత మీలో కనబడాలన్నది దేవుని ఆలోచన. మన జీవితాలు ఎలా ఉన్నాయి? పునాదులు చూసుకుని మురిసిపోతున్నావు నేను దేవునికి నచ్చేస్తున్నానని ఇదా జీవితం అంటే లేదు. దేవుడము దినదినము ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు. మన జీవితం కృషించిపోతున్నాయి. అపోస్తలైన పౌలు గారు అంటారు కదా, మనకు గుర్తొచ్చే మాట ఏంటి? మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నా, ఆత్మీయ పురుషుడు అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడుచున్నా. ఈ జీవితాలు మనలో ఉన్నాయా? లేవు. ఆయన అనుకున్నది ఏలికగా పెట్టింది ఒకటైతే, పాపం చేయకుండా నాలా ఆలోచించాలి నాలా ఉండాలన్నది ఒకటైతే, మనం ఎలా చేస్తున్నాం? మన ఆలోచనలు, మన వైఖరి, మన